కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో అర్హత కలిగిన రేషన్ కార్డుదారులకు కుటుంబ అవసరాల కోసం ప్రతి కార్డుకు 1000 రూపాయల నగదు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం తోటకనుమ గ్రామంలో ఎమ్మెల్యే వెంకటగౌడ్ ప్రారంభించారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడదని సీఎం జగన్ ఈ నగదును అందజేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో గత కొద్ది రోజుల్లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే వెంకటగౌడ. ఈ ప్రాంతంలోని ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు. మనం అందరూ కూడా చూసాం. అందరికీ కూడా పలమనేరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా పలమనేరులో పట్టణంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా నేను చేతులు జోడించి ఒకటే కోరుకుంటా ఉన్నా. అక్కడ ఇప్పటికే మనకి 3 కేసులు పాజిటివ్ రావటం, అందువలన ప్రభుత్వం చర్యలు ఇప్పుడు రెడ్ జోన్గా దాన్ని ప్రకటించడం వల్ల ఎవరు కూడా అటు పక్క వెళ్ళొద్దండి, దయచేసి మీ ఇళ్లలో మీరు ఉండండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు సమస్యలు జరుపుతూ ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలకు అన్ని సేవలు అందించే విధంగా చేస్తున్నారు. గత 3 రోజులుగా పలమనేరులో నిత్య అవసరాల ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఇబ్బంది కలిగింటుంది. అయినా ప్రజలందరూ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాణాలుంటే మనం ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రాణంతో పాటు పక్కన వాళ్ళ ప్రాణాన్ని కూడా కాపాడే బాధ్యతను మీరు తీసుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటా ఉండా. కాబట్టి దయచేసి ఈ రెడ్ జోన్ కూడా ఏదైతే మనకు 3 పాజిటివ్ కేసులు వచ్చాయో అందువల్ల ఇచ్చారు, కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి. మరీ ముఖ్యంగా ఇంతటితోనే ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సార్, ఏవి కూడా ఇంకా పాజిటివ్ వచ్చేలాగా కనిపించలేదని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. ఆ దేవుడు మనల్ని అందరినీ కూడా చల్లని చూశాడని నేను అనుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగైనా ఉంటే 14 లోపే ఖచ్చితంగా అన్నీ పూర్తవుతాయి. మనం అందరూ కూడా బయట తిరిగే అవకాశం మళ్ళీ వస్తుంది. కాబట్టి ₹85,248 కార్డులకు గాను దాదాపు 8,52,00,000 డబ్బుల్ని నేరుగా ఎవరైతే తెల్ల కార్డులు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి నేరుగా వాళ్ళందరికీ తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్న ప్రతి కుటుంబానికి కూడా ఎవరైతే తెల్ల కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా వాలంటీర్లే నేరుగా తీసుకుని ప్రతి ఇంటికి ఇవ్వటం నిజంగా చాలా సంతోషకరం అనుకోని నేను మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటికే కేసు కట్టాలన్నాయో మా అందరూ కూడా గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలో మనకు